తెల్లని బంగారానికి కష్టకాలం వచ్చింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉన్న కొద్దిపాటి పూత రాలిపోతోంది. చెట్టుకున్న కాయలు మురిగిపోతున్నాయి. మరోవైపు కొద్దో గొప్ప చేతికొచ్చే పత్తి కూడా ఏరే పరిస్థితి లేక వర్షానికి కారిపోతోంది. అధిక వర్షాలతో పంటలు ఆగమయ్యాయి. మరోవైపు విత్తనోత్పత్తి, పత్తిని సాగు చేసే రైతులు ఇప్పటికే ఎకరాకు 100,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. పూత నిల్వకపోవటంతో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విత్తన పత్తి రైతుల ఆశలు అడియాశలయ్యాయి. గత 2 ఏళ్లుగా నష్టాలను చవిచూసిన ఏలూరు జిల్లా నోజువీడు ప్రాంతం రైతులు ఈ ఖరీఫ్లో ఎన్నో ఆశలతో విత్తనోత్పత్తిని సాగు చేశారు. అయితే ఎడతెరిపి లేని వర్షాలు కోలుకోలేని విధంగా దెబ్బతీశాయి. కీలకమైన క్రాసింగ్ దశలో వర్షం కురుస్తుండటంతో విత్తన పత్తి పూత రాలిపోతోంది. అలాగే జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో పత్తి పైర్లు తెగుళ్ల బారిన పడి ఎర్రగా మారుతున్నాయి. వరద నీటిలోనే మురిగిపోతున్నాయి. ఇప్పటికే పలు తెగుళ్లు పత్తిని ఆశించడంతో ఎన్ని మందులు పిచికారీ చేసినా వర్షాల కారణంగా ఫలితం లేకుండా పోయింది. ఈరోజు డివిజన్లో సుమారు 2,500 ఎకరాల సీడ్ ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. విత్తనోత్పత్తి పత్తి మరి ఏదైతే గత 20 రోజుల నుంచి కూడా అధిక వర్షాలు పడుతూ ఉన్నాయో ఈ వర్షాలకి మరి విత్తన సాగు చేసే రైతాంగం అంతా కూడా పూర్తిగా నష్టపోయింది. ఎకరానికి ఇప్పటి వరకు కూడా 1,00,000 రూపాయలు క్రాసింగు ఖర్చు పెట్టడం, కనీసం ఈ రోజుకి 30 రోజులు క్రాసింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఇప్పుడు చూస్తే ఎక్కడా కూడా చెట్టు 3 కాయలు లేని పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ విత్తన సాగు చేసే రైతాంగానికి ఎటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ లేదు. క్రాప్ కనీసం మరి ప్రత్యేకమైనటువంటి నిధులు కానివ్వండి, దీనికి లోన్ కానివ్వండి, ఈ రైతును ఆదుకోవాలనే ఉద్దేశం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవటం అనేది చాలా దారుణమైన విషయం. అంటే మేము ఈ 4 రోజుల నుంచి ఒక్కొక్క చెట్టుకి 50 కాయలు 60 కాయలు కాయాల్సిన టైంలో ఈరోజు 3 కాయలు 4 కాయలు లేవంటే ఈ రైతాంగం పరిస్థితి ఏంటి? ఈరోజు ఎకరానికి 100,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి రైతాంగం ఏం చేయాలో తెలియని పరిస్థితి. అట్లాగే ఈ వర్షాల వల్ల అనేకమైనటువంటి చీడపీడలు మరి దోమ కానివ్వండి, అట్లాగే తెగులు కానివ్వండి, అనేకమైనటువంటి చీడపీడలతో అతిగా ఖర్చు పెట్టి ఈరోజు మరి పెస్టిసైడ్స్ ఫంగిసైడ్స్ అన్నిటి కూడా స్ప్రే చేస్తూ ఉన్నప్పుడు కూడా రైతాంగానికి ఈరోజు మరి ఇంకా వాతావరణం చూడపోతే ఇంకా ఈ నెలాఖరు వరకు కూడా ఇదే వాతావరణం కూడా కొనసాగుతూ ఉంటే ఈ విత్తన పత్తి సాగు చేసే రైతాంగం అంతా కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది. పత్తి విత్తే రైతులు ఏటా జూన్ 20 నుంచి ఆగస్టు చివరి వరకు విత్తుతుంటారు. విత్తిన 65 నుంచి 70 రోజుల తరువాత మగ ఆడ పువ్వులకు క్రాసింగ్ చేస్తుంటారు. ప్రస్తుత కీలక సమయంలో వర్షం కురుస్తుండటంతో రైతులకు ఇబ్బందికరంగా మారింది. ఫస్ట్లో స్టార్టింగ్లో పెట్టినప్పుడు 15 రోజులు వర్షం కురిసిన ఆకుకాటు వచ్చి దున్నేసామండి. దున్నేసి మళ్ళీ పెట్టాము. పెట్టినాక చెట్టు టైపు వచ్చింది. 20 రోజులు మట్టి ఒకటే వర్షం మొదలైసిన 2-3 రోజులు చేయనిచ్చింది. చేలో కూలవాళ్ళని తీసుకొస్తాం, సగం పని చేస్తాం, వర్షం పడతాం, వెనక తీసుకెళ్ళిపోతాం. ఇప్పటికైతే ఎకరానికి వచ్చి 100,000 వరకు పెట్టుబడి పెట్టాడండి. చేను చూసి పాప ఆయన కన్నీరు పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. నేను చేలో ఉన్న గమాస్తా, మేమే ఇక వచ్చి కూలవాళ్ళని తీసుకొచ్చి చేపెత్తున్నాం సార్. ఇప్పుడు ఉండే ప్రదేశంలో ఒక్క కాయ అనేది నిలతలా చేసిన ఎలా రాలిపోతున్నాయి. ప్రజెంట్ ఏంటంటే మందు కొడతా కూడా కొట్టిన పోగానికి వాహనం వచ్చేస్తాం, కారిపోతాం. దీనిలో ఏంటంటే ఇప్పుడు పెరిగిన చెట్టుకి కనీసం 60-70 కాయలు ఉండాలండి. ఈ చెట్టుకు వచ్చి 5-6 కాయలే ఉన్నాయి. 2% కూడా దీనివల్ల లాస్ అనేది పోవద్దు అనేది అయితే అవకాశం లేదు. రోజుకు 70 మంది దాకా చేస్తామండి. ఏదో కొంచెం చేస్తున్నాం, వాన వచ్చేస్తుంది, ఆ కాయలన్నీ మళ్ళీ డ్రాప్లు అయిపోతున్నాయి. మా కూలి మేము తీసుకుంటున్నాం. రైతు చాలా నష్టపోతున్నాడండి. రోజుకు ఒక కాయ కూడా నిలతలేదు. మేము చేసినట్టే డ్రాప్ అయిపోయింది. 4 రోజులు చేస్తాం. చెట్టు ఏమో పెద్ద ఇది అయిపోయింది. కొన్ని చెట్లు ఏమో తేమ ఎక్కువైపోయి చచ్చిపోతున్నాయి. రోజుకు 70 మంది కూల డబ్బులు అంటే మాట్లాడి, మేము 70 మంది కూల డబ్బులు ఎత్తున్నారు. మా డబ్బులు మేము తీసుకుంటూ మేలకొండ వెళ్ళిపోతున్నాం. మాకు ఏ రోజు మేము పని చేసినా చేయకపోయినా ఆయన కూల డబ్బులు ఎత్తనే ఉన్నాడు. 4 రోజులు మట్టి చేతనండి, కాయ నిలతలేదండి. మరి ఆయన బాగుంటే కానీ మరి మేము పనికొచ్చేదండి. అండి డ్రాప్లు అయిపోతుంది, కాయ నిలతలేదండి, వర్షం వస్తున్నాయి, నీళ్లు నిలుతున్నాయండి. కాయలు రాలిపోతున్నాయి, పూలు రాలిపోతున్నాయి, కాయలు కూడా నిలవట్లే, చెట్లు కూడా పడిపోతున్నాయి, చచ్చిపోతున్నాయి, ఒరిగిపోతున్నాయి, కాయలు పుచ్చొస్తున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలకు పత్తి పంటల్లో చాలా సమస్యలు తలెత్తాయి.
పంటల్లో నీరు నిలవడం, గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం వలన చీడపీడల బారిన పడ్డాయి. వీటిని నివారించుకోలేక రైతులు అయోమయంలో పడ్డారు. పత్తి పంట ప్రస్తుతం పూత నుండి కాయపగిలే దశలో ఉంది. పత్తి అధిక తేమను, అధిక వర్షాన్ని తట్టుకోలేదు. ఎదుగుదల ఆగిపోయే ప్రమాదముంది. కాబట్టి ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులను సాధించేందుకు అవకాశం ఉందంటూ తెలియజేస్తున్నారు ఏలూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఫణికుమార్. ఇప్పుడు ఏలూరు జిల్లాగా తీసుకున్నట్లయితే ప్రతి ఒక్క నార్మల్ విస్తీర్ణం వచ్చేసి మనకు 5,000 hectares దాకా ఉంది. ఈ సంవత్సరం 3,000 పై భాగాన మనకి పత్తి పడినట్టుగా గమనించడం జరిగింది. పత్తి వివిధ మండలాల్లో సాగు, అప్లాండ్ మండల్స్లో అంటే మెరక ప్రాంతాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. అది కూడా మన వైపు ఏంటంటే నల్లరేగడి భూముల్లో కన్నా ఎక్కువగా మనకి ఇసుక పొరనేలలో కూడా సాగు చేయడం జరుగుతుంది. మన గోదావరి జిల్లా, మన ఏలూరు జిల్లాలో కానీ చూసుకున్నట్లయితే ప్రతి 2 రకాలుగా సాగు చేస్తారు. ఒకటి కమర్షియల్కి, రెండోది ఏంటంటే విత్తనోత్పత్తి గురించి 2 రకాలుగా కూడా సాగు చేయడం జరుగుతుంది. మనకి ఈ మధ్యకాలంలో ప్రతి అనేటువంటిది మనకి ఇప్పుడు కాయ మనకి పూత దశ నుంచి కాయ పగిలే దశ వరకు కూడా గమనించడం ఉండడం జరిగింది. అలాగే మనకి ఏంటంటే ఈ మధ్య అకాలంగా మనకి చాలా ఎక్కువగా కంటిన్యూస్గా మనకి 10 రోజుల పాటు వర్షాలు కురుస్తూ ఉన్నవి. ఇటువంటి సందర్భంలో మేము డయాగ్నోస్టిక్ విజిట్స్ అనేటువంటివి క్షేత్ర పరిశీలనలు చేసుకున్నప్పుడు కొన్ని సమస్యలను గమనించడం జరిగింది. ఎక్కడైతే మనకి వర్షాలు బాగా కురిసి నీరు నిలబడిపోయి ఉన్నదో అక్కడ మనం ఇమీడియట్గా కాలువలను ఏర్పాటు చేసుకుని నీటిని బయటికి తీసేయవలసిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా మొక్కలు ఏంటంటే ఈ ఫెర్టిలైజర్స్, న్యూట్రియంట్స్ అనేటువంటిది మనకి అన్నీ కూడా లీచ్ అవుట్ అయిపోతాయి. అధిక వర్షాలు కురవడం వల్ల ఆకులు కొద్దిగా పసుపు రంగులో కూడా మారడం చూస్తూ ఉన్నాము. కాబట్టి దీనికి ఎరువుల్ని మనం బూస్టర్ డోస్ కింద 25 kgs యూరియా, దాంతోపాటుగా 15 kgs పొటాషియం కానీ మనం కలుపుకుని భూమిలో కానీ వేసుకున్నట్లయితే మనకి బూస్టర్ డోస్గా ఇది తీసుకుని మొక్కలు సజీవంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యంగా గమనించింది ఏంటంటే పూత మరియు కాయ దశలో ఉంది కాబట్టి ఇవి ఎక్కువగా రాలిపోవడం గమనించడం జరిగింది. ఎందువల్లంటే భూమిలో మనకి తేమ అనేటువంటిది ఎక్కువగా ఉండటం వల్ల ఈ పూత మరియు కాయలు కూడా రాలిపోవడం, ఎండిపోవడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. వీటి యొక్క నివారణ కొరకు మనం ఇమీడియట్గా మనం బొరాక్స్ అనేటువంటిది 1.5 నుంచి 2 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకుని మనం 1 వారం వ్యవధిలో 2 సార్లు కానీ పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పూత పిండే రాళ్ళని కూడా మనం అరికట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా మనకి ఏవైనా శిలీంధ్రాలు కూడా ఎక్కువగా ఆశిస్తాయి కాబట్టి ఇమీడియట్గా మనం కార్బన్ డిజైన్ 1 గ్రాము 1 లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి అధిక వర్షాలు కురవడం వల్ల భూమిలో వాటర్ బాగా ఎక్కువగా ఉండిపోవడం వల్ల వేరుకుళ్ళు తెగులు కూడా అక్కడక్కడ కనిపించడం జరుగుతుంది. ఈ వేరుకుళ్ళు తెగులు యొక్క లక్షణాలు ఏంటంటే మనకి మొక్కలు అక్కడక్కడ మనకి ఒడిపోయినట్టుగా కనిపించి చనిపోవడం జరుగుతూ ఉంటాయి. ఇటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే మనకి 3 గ్రామ్స్ కాపరాక్సీ క్లోరైడ్ అంటే బ్లైటాక్స్ అంటాము, దీన్ని 3 గ్రామ్స్ తీసుకుని లేదా బావిష్టిని 1 గ్రాము తీసుకుని 1 లీటర్ నీటిలో కలుపుకుని పాదుల చుట్టూ కూడా మనం పోసుకున్నట్లయితే ఈ వేరుకుళ్ళు తెగుళ్ళు మనం ఆశించకుండా కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వర్షాలు, మబ్బుతో కూడిన వాతావరణము మనకి 10 రోజులు బట్టి ఉంది కాబట్టి ఇటువంటి సమయంలో మనకి ఆకుమచ్చ తెగులు అంటాము, అంటే నల్ల మచ్చ తెగులు అని పిలుస్తాము, దీన్నే మనం బ్లాక్ కార్మ్ అని కూడా అంటామన్నమాట. ఈ తెగులు ఆశించినప్పుడు మనకి ముఖ్యంగా ఏంటంటే ఆకు మీద నూనె రంగు మచ్చలు అనేటువంటిది మొదటగా ఏర్పడడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇవి నల్లగా మారిపోతాయి ఈ మచ్చలు. తర్వాత 3వ దశలో ఇవి ఈనెల ద్వారా వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఇంకా ఈ తెగులు యొక్క తీవ్రత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ఇవి ఆకుల నుండి కూడా ఈనెల ద్వారా మనకి ఏంటంటే కాండానికి కూడా సోకడం, కొమ్మలకు కూడా సోకడం జరుగుతుంది. అక్కడ కూడా మాడిపోయి ఎండిపోవడం మనం గమనించడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మనం 10 లీటర్ల నీటి తీసుకుని దానికి 30 గ్రాముల కాపరాక్సీ క్లోరైడ్, 1 గ్రాము స్ట్రిప్టోసైక్లిన్ అనే మందును కలిపి కానీ పిచికారీ చేసుకున్నట్లయితే ఇటువంటి బ్లాక్ కార్మ్ అనేటువంటి డిసీజ్ను మనం నుంచి పంటను కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకి ఇంకోటి కాయ కుళ్ళు తెగులు అనేటువంటివి కూడా మనం బాగా చూస్తూ ఉన్నాము. దీనివల్ల కాయ మీద కూడా మచ్చలు ఏర్పడి ఈ అధిక వర్షాలకి కాయ కుళ్ళిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. దీనికి కూడా మనం ఇందాక చెప్పినట్లుగానే 30 గ్రాములు కాపరాక్సీ క్లోరైడ్, 1 గ్రాము స్ట్రిప్టోసైక్లిన్ అనే మందును 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కాయ కుళ్ళు తెగుళ్ళ నుండి కూడా మనం పంటను రక్షించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.